బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్ పార్క్ లోనే తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. జై తెలంగాణ నినాదాలతో పార్టీ కార్యకర్తలు హుషారు రేకెత్తించారు. పంతొమ్మిది వందల 1952 నుంచి 2014 వరకు అమరులైన వేలాది మంది స్మృతిలో వారి యాదిలో ఈరోజు మరి మా పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల స్థూపమైన గన్ పార్క్ నుంచి అమరజ్యోతి దాకా ర్యాలీ నిర్వహించాం. పితలు కేసీఆర్ గారు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మరి ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాము. ఇందులో తప్పకుండా తెలంగాణలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా కూడా తెలంగాణలో చాలా సహకరించింది ఉద్యమంలో. మీడియా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం లో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకు, మీడియాకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టీజీఎఫ్ కూడా 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా